ఎల్లుండి సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకు గాను జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ శైలేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక దేవిశ్రీ గార్డెన్లో ఉదయం 11 గంటల నుండి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరియు గవర్నర్ గారు కూడా చెప్పినా కూడా విడచివన పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ విమోచన దినాన్ని అన్ని కూడలిలో త్రివర్ణ పతాకాన్ని జెండా ఎగరవేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దేశీ గాడిలకు ఉదయం 11 గంటలకు తరలివచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గ నాయకులు డాక్టర్ శైలేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక దేవిశ్రీ గార్డెన్స్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు మొదలవుతుంది. కాబట్టి నియోజకవర్గంలో నాయకులు పట్టణంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులైన వారికి మనము అంకితం ఇవ్వాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17th తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా అధికారికంగా నిర్వహించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిసినప్పటి నుంచి అధికారికంగా నిర్వహించడం ముందుకు వచ్చినప్పటికీ కూడా అదే తెలంగాణ విమోచన దినోత్సవంగా ఒప్పుకోవట్లేదు. తెలంగాణ విమోచన దినోత్సవమే అవుతుంది సెప్టెంబర్ 17th రోజు. ఆనాడు భారతదేశంలో అన్ని సంస్థానాలు కలిసినప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంతో పాటు జూనాగఢ్ మరియు కాశ్మీర్ ఈ మూడు సంస్థానాలు హైదరాబాద్ కలవలేదు, భారతదేశంలో కలవలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాటి నిజాం నవాబు మరియు కాసిం రజవి రజాకార్ల వారసులైన కాసిం రజవి తెలంగాణ ప్రజల మీద పెద్ద ఎత్తున ధన మాన ప్రాణాలు దోచుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనలు ఇప్పటికి కూడా మర్చిపోలేని సంఘటనలు. అయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము ఎంఐఎం కోసం మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంఐఎం దగ్గర తాకట్టు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సబబం అన్నది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా తెలంగాణలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని కూడా అధికారికంగా జరపకపోగా ఇప్పటికి కూడా విమోచన దినోత్సవంగా ఒప్పుకోకపోవడం నిజంగా సిగ్గు చేయడం. సెప్టెంబర్ 13, 1948 ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యల ద్వారా ఈ నిజాం అకృతాలను ఎదుర్కోవడానికి ఆనాటి ఉక్కు మనిషి ఆనాటి కేంద్ర మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ప్రారంభిస్తే కేవలం 3 రోజులకే ఆ నిజాం నవాబు మెడల్ వంచగలిగింది. నిజాం నవాబు మెడల్ వంచి ఈరోజు రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో విలీనం చేసి తెలంగాణ ప్రజలకు ఆ నిజాం నవాబు మరియు ఆ రజాకాల పాలన నుంచి విముక్తి కలిగించు ఆ బానిస సంఖ్యల నుంచి మనం ఇలా విముక్తి పొందినం. ఆ విముక్తి పొందిన సంఘటన కూడా స్మరించుకోలేని దుస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. జై హింద్ భారత్. జై శ్రీరామ్. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఏది విధంగానైతే మన తెలంగాణ పూర్వీకులు తెలంగాణ కోసం వాళ్ళ
రక్తాలు రక్తదానం మానవత ఇదంతా హింసించబడి మన తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నారో వారికి కృతజ్ఞత భావం తెలుపుకునేటకు మనం రేపు ఎల్లుండి 17 సెప్టెంబర్ నాడు దేవిశ్రీ గార్డెన్ లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరియు మన గౌరవ ఎంపీ శ్రీ అరవింద్ గారి పిలుపు మేరకు ఆ రోజు మనం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రజలు ఎల్లరూ వచ్చేసి ఆ రోజు రక్తదానం చేయగలరని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।